ఇప్పుడు ఏదైనా పక్కకు అక్కడనో ఇక్కడనో ఎవరిదైనా వేరే వాళ్ళు ఎవరైనా ఆక్రమించుకుంటే వాళ్ళని తీసుకోమని చెప్పండి. కానీ మా పేరు మీద ఉన్నదైతే మాకు రిజిస్ట్రేషన్ అయింది, మా ధరణీళ్ళు ఉన్నదైతే మాత్రం అది మేము కొనుక్కున్న భూమి కదా. ఇప్పుడు మళ్ళీ నిజంగానే వాళ్ళది ఆక్రమించుకున్నామని అంటే రిజిస్ట్రేషన్ ఎట్లయితుంది? చేస్తారా రిజిస్ట్రేషన్? ఎట్లా చేస్తారా అండి? ఇప్పుడు నువ్వు పోతావు మా ఫామ్ గిడ పక్కకున్నది రిజిస్ట్రేషన్ చేయమని ఎంఆర్ఓ ఆఫీస్ పోతే చేస్తాడా? చేస్తారా అట్లా? అంటే అట్లా కూడా చేస్తున్నారు అన్నట్ట ప్రభుత్వంలో, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంఆర్ఓలు చేస్తురా? మరి మరి మీకే తెలియాలి, మరి మేము మీరు అడుగుతారు కాబట్టి. రాజకీయ వేధింపులే అనుకోవచ్చా? కాదు, రాజకీయ వేధింపులే కా. అందుకే నేను చెప్తున్నా, ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ సార్కు రాజకీయంగా చేయాలంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. కానీ ఇప్పుడు మాలాంటి మేము బిజినెస్లు చేసుకునే వాళ్ళ మీద బిజినెస్ల మీద కొట్టాలని చూస్తే ఎప్పటికీ కాదు. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా తప్పు చేయం, ముందు కూడా చేయం, ఎప్పుడు కూడా. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినా వచ్చినా నేను మళ్ళీ ఇప్పుడు పోల్ట్రీ పోతున్నా, హ్యాచరీ పోతా, హ్యాచరీ చూసుకుంటా. సారును ఇంకా 10 రోజులు 3 జిల్లాలు తిరగమని చెప్తా. ఇప్పుడు ఇంతకుముందు ఒకటే జిల్లా తిరుగుతుండే, ఇప్పుడు నిన్న మొన్నటి వరకు పుట్టి కరీంనగర్ జిల్లా తిరిగేది అప్పుడు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలు తిరగమని చెప్తున్నాను. ఇట్లాంటి పనులు చేస్తురు, కక్షపూరితమైనటువంటి చేస్తురు ఈ ప్రభుత్వం. ఉన్నాయి ఉన్నట్టు చెప్తలేరు, వాస్తవాలు చెప్తలేరు, లేనివన్నీ పుట్టించి అట్టాసుగా చేస్తున్నారని చెప్పమని చెప్తున్నాను ఇప్పటి నుంచి. ఇప్పుడు ఏమన్నాడు కలెక్టర్ గారు? అది ఫోర్స్ చేసి ఫోన్లు చేసి ఆక్రమించుకున్నారని చెప్పింది. నిజంగానే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు 2004 నుంచి రాజకీయాలలో ఉన్నారు. ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ అధికారికన్నా ఎవరికైనా ఫోన్లు చేసి ఆక్రమించుకున్నారా? ఏమన్నా భూములు ఇప్పటి వరకు? అంటే ఇప్పుడే ఎందుకు వచ్చింది ఆక్రమించుకున్నాడని ఎందుకు చెప్తున్నారు ఇప్పుడే? అంటే రాజకీయంగా అక్కసు కదా. అంటే ఎవరు ఫోన్లు చేస్తే, మంత్రులు ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేస్తూనే ఉంటారు ఎంఆర్ఓలు? మరి అట్లా అంటే మరి ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి ఫోన్లు చేస్తే ఎన్ని రిజిస్ట్రేషన్లు చేయాలి? మరి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా మంత్రులు, మరి వాళ్ళందరూ కూడా అట్లనే ఫోన్లు చేసి ఎంఆర్ఓలకు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటారా? మరి ఇప్పుడు అంటుండ కలెక్టరు ఫోన్లు చేసి వాళ్ళకు బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటా అని అంటురు. నిజంగానే మరి వాళ్ళ ఇంట్లోనే మంత్రులు ఉన్నారు కదా, ఆ మంత్రులు కూడా ఎంఆర్ఓ ఆఫీసులకు ఎక్కడెక్కడ ల్యాండ్లు, ఇంకా మాదన్నది 6 లక్షలకు ఎకరం అది ఆడ. మరి కోట్ల కోట్ల ఎకరాలు వాళ్ళే మరి ఫోన్లు చేసి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటారా మరి వాళ్ళు? ఈ నాలా కన్వెన్షన్ది కేటీఆర్ సార్ ఏమని చెప్పారు? అప్లై చేసిన తర్వాత 40 రోజులల్లో ఒకవేళ అది ఇవ్వకపోతే అది అప్రూవ్ అయినట్టు అని ఇచ్చి చెప్పిండా లేదా? ప్రెస్ మీట్లో చెప్పారు, అసెంబ్లీలో చెప్పారు, ఇవన్నిట్లలో చెప్పారు కదా. మరి మాకు 3 నెలల 4 నెలలు అవుతుంది, మరి మాకు అప్లై చేసినా కూడా రాలేదు. మరి మేమేమనుకోవాలి? మాకు పర్మిషన్ వచ్చిందని అనుకోవాలి కదా. 15 రోజులు అని చెప్పారు ఇంకా కేటీఆర్ గారు. మేము అప్లై చేసి 3 నెలలు అవుతుంది. అంటే ఒకరికి ఒక తీరు, ఒకరికి ఒక తీరు. అంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఉంటేనేమో అట్లాంటి పనులు, వాళ్ళకి ఇష్టంగా వాళ్ళు చేస్తేనేమో ఇది అన్నట్ట. ఇప్పుడు ఇది 111 దాంట్లో అప్పటి వరకు మాకు రిజిస్ట్రేషన్ అయింది 20ల డాక్యుమెంట్ నెంబర్ కూడా వచ్చింది 2765. అప్పటి వరకు ప్రైవేట్ వాళ్ళది ఆ ల్యాండ్. ఇప్పుడు ఇప్పుడు ఇది కోర్టుకు పోయిన తర్వాత నాలా కన్వెన్షన్ పోగానే దాన్ని గవర్నమెంట్ భూమి అని పెట్టిండు కలెక్టర్. అని అంటే వాళ్ళకి ఇష్టం ఉన్న ల్యాండ్ గవర్నమెంట్లు ఉన్నా కానీ ప్రైవేట్ అని చేస్తారు, ప్రైవేటుగా ఉంటే కూడా గవర్నమెంట్ అని చేస్తారు అన్నట్టే కదా ఇప్పుడు వాళ్ళు. అంటే గాదాని కోసమే వీళ్ళు అది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు ప్రమాణాలు చేస్తారా? భగవద్గీత దాని మీద పెట్టి నేను నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నా, నేను ఎవరికి అన్యాయం చేయని ప్రమాణం చేస్తారు కదా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినాడు మంత్రులు గిట్లా. అంటే ఇట్లాంటి పనులు చేస్తా అందుకేనా అట్లంటే? చెప్ప
ఆ చెట్లను నరకేసిన దాంట్లో కూడా ఆడ అన్ని ఫోటోలు తీసిరు. అంతకంటే ముందు ఏం చెట్లు ఉండే అనేది కూడా ఫోటో తీస్తే అంత ముండ్లై కంచ ఇంటిద సన్న సన్న పూల అవి చెట్లే కాకపోతే వీళ్ళే సృష్టించిరు ఈ చెట్లుండే ఆ చెట్లుండే అని. ఒక వ్యక్తి మీద వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఒక వ్యక్తి మీద ఏది చేయాలనుకుంటారో గదే చేస్తారు వీళ్ళు. మేము కూడా పోతాం కోర్టుకి. కోర్టులు లేవా? ఎందుకు పెట్టారు కోర్టులు? లాలు న్యాయస్థానాలు ఇట్లా ఇవ్వని ఆ కోర్టులనే మేము కూడా సబ్మిట్ చేస్తాం. ఇది ఇప్పుడు మాకు ఇన్ని వచ్చినాయి మొత్తం దీంట్లో 8 ఉంటే మొత్తం 6 పర్మిషన్లు ఇచ్చారు. ఈ నాలా కన్వెన్షన్ది అవసరం లేదని వాళ్ళే చెప్పిండు ఫస్ట్. ఇగో ఈ లెటర్ ఆయనే పంపించిండు అవసరం లేదని. నాలా అవసరం ఉండదు పోల్ట్రీకి వాటికి అని చెప్పి ఇగో ఈ లెటర్ వాళ్ళే పంపించారు. తర్వాత ఈ కేసులు ఇవి ఇదంతా అయిన తర్వాత అప్పుడు నాలా అది లేదు కాబట్టి మీకు ఇది ఇస్తలేమని చెప్పారు. మరి నాలాది లేదని అంటే మేము పర్మిషన్ పెట్టుకుంటామని చెప్తే ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకు పర్మిషన్ ఇస్తలేరు అని అంటే మాకు పైనుంచే పర్మిషన్లు మీ జమునాచరి వాళ్లకు ఏ పనికి వచ్చినా పని చేయొద్దు అని చెప్పారట. అని అంటే ఇక ఏ దానికి అంటే ఇప్పుడు అంటే చేయొద్దు అని చెప్పారట. అంటే ఇక ఎవ్వరు కూడా ప్రభుత్వంలో ఉండేటోళ్ళకే పనులు చేస్తారు, ప్రభుత్వంలో పనిచేసేటోళ్ళకే పని చేస్తారు. అందరు ఎమ్మెల్యేలే కావాలి, అందరు ఇక దీంట్లోనే పనిచేస్తేనే వాళ్ళకే పనులు చేస్తారు అన్నట్టు. అంతేనా? అంతే కదా. మరి ఇప్పుడు కలెక్టర్లు కూడా అందుకే కండువాలు కప్పుకొని వాళ్ళకు ఒక పదవి ఇస్తారు. మొన్న ఇచ్చింది కదా అక్కడ ఆయనకు కలెక్టర్కు ఎమ్మెల్సీ, మళ్ళీ ఈయనకు మినిస్టర్ ఇస్తాడేమో. అందుకే ఇట్లాంటివన్నీ 8 70 ఎకరాలు అని చెప్తాడు, 70 30 గుంటలు అని చెప్తుండు ఇవన్నీ. ఆ ఊరు వాళ్ళని అడిగితే చెప్తారు. ఆ ఊరు వాళ్ళు ఆ రోజే చెప్పారు కదా, వీళ్ళు పోయినప్పుడు ఒక మాట, వాళ్ళు వచ్చినాక ఒక మాట చెప్పారు కదా. అక్కడనే అర్థమైపోతుంది కదా వీళ్ళంతా కావాలని సృష్టిస్తున్నారు ఈ ప్రభుత్వం అని. అందుకే ఇప్పటికైనా కూడా ఇప్పుడు పోల్ట్రీ ఫామ్లు అంటేనే 10 20 ఎకరాలు మినిమం ఉంచుకొనే కట్టుకుంటారు. వర్షం పడితే నీళ్ళు ఎటుపోతాయి? వర్షం పడ్డ నీళ్ళకు కూడా కట్ట కట్టుకుంటారు ఆనకట్ట. పోల్ట్రీ ఫామ్లు అంటేనే అగ్రికల్చర్ టైపు, పైసలు ఇట్లా కష్టపడి చేసుకునే పైసలు వస్తాయి అవి. ఆ నీళ్ళు పోకుండా చెరలకు పోతున్నాయి, నీళ్ళు అవి అవుతున్నాయి, వాసన వస్తున్నాయి అని చెప్తున్నారు. ఇది ఏమన్నా కెమికల్ వాటర్ కాదు, అది మనుషులు తాగితే చచ్చిపోతేందుకు అయినా లేకపోతే ఇంకేమన్నా కాదు. పోల్ట్రీ ఎరువు, ఇంకా ఎరువును తీసుకుపోయి చేనులలో వేసుకుంటారు ఎక్కువ అది పంట రావాలని. దానికి నీళ్ళు అనలగబోతున్నాయి వాళ్ళు వద్దంటారు అని చెప్తే నిజమే ఒకవేళ పక్కకు వేసుకుంటాం దానికి అనుకోవచ్చు. వర్షం పడ్డప్పుడు వర్షం నీళ్ళు కొట్టుకొని పోవా, మరి దానికి ఏం కడతారు? అంటే మరి వేరే మినిస్టర్లకు కూడా ఉన్నాయి, మరి వాళ్ళందరూ అట్లనే కడితే అది తీసుకొని చూపెట్టండి, మేము కూడా కడతాం. చాలామందికి ఉన్నాయి మినిస్టర్లకు, ఇప్పుడున్న మినిస్టర్లకు చాలామందికి ఆచార్యులు ఉన్నాయి. మేమన్నా ఇంకా 30 నుంచి ఆచార్యుల పోల్ట్రీ ఫామ్ నడుపుతున్నాం కానీ వాళ్ళు నినమ్మన కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ పోల్ట్రీల నీళ్లు పోకుండా బ్రిడ్జిలు కట్టుకొని చెరువులు కట్టుకుంటారు. మరి అట్లాంటే వాళ్ళు కట్టినవి తీసుకొచ్చి మీకు చెప్తున్నా, అందుకే వాళ్ళు కట్టినవి తీసుకొచ్చి ఇట్లా కట్టిరు మేడం వాళ్ళు, మీరు కూడా కట్టుకోరని చెప్పండి. వాళ్ళ ఆ ఫామ్లలోకి కూడా వెళ్ళి ఒక ఫోటో పెట్టండి, మాకు పెడితే మేము కూడా వర్షం నీళ్ళు ఆ చెరువులకు కానీ పక్క పొలాలకు కానీ ఎక్కడ పోకుండా వాళ్ళు ఏం సిస్టమ్ వాడుతురో అట్లనే చేస్తాం. వాసన వస్తుంది అని చెప్తున్నారు చెప్పిండు కదా, అన్ని పోల్ట్రీ ఫామ్లల్లో లిటర్ అయితే ఉంటుంది కదా, వాళ్ళు మేము వేసిన ఫీడే వేస్తారు కదా వాళ్ళు కూడా. ఇప్పుడు ఈ పోల్ట్రీ వాసన వస్తుందని ఇప్పటి వరకు మాకైతే ఎవ్వరు చెప్పలే, ఆ ఊరోళ్ళు వచ్చి ఎవ్వరు ఇప్పటి వరకు కంప్లైంట్ ఇవ్వలే. వీళ్ళే ఇవన్నీ వెతికినాక కూడా ఇంకా ఏం దొరుకుతలేవని చెప్పి వీళ్ళే కావాలని పొల్యూషన్ బోర్డు వాళ్ళని పిలిచి ఇక్కడ పొల్యూషన్ సర్టిఫికెట్ లేదు అది తెచ్చియమని చెప్పమని చెప్పారు. ఆ పొల్యూషన్ బోర్డు వాళ్ళు వచ్చి చెప్పారు మాకు,
పొల్యూషన్ దట్ట తీసుకోరు మేడం సర్టిఫికెట్ అంటే మరి పోల్కి ఇప్పటి వరకు పొల్యూషన్ సర్టిఫికెట్ ఎప్పుడు తీసుకోలేదని మేమంటే మీకు చెప్తురు మేడం వాళ్ళు మేము ఏం చేయాలని అంటారు వాళ్ళు అంటే అన్ని పోల్ట్రీ ఫార్మర్ వాళ్ళు తీసుకురాను అంటే ఇక అవన్నీ తెలియదు కానీ మిమ్మల్ని అయితే తీసుకోమంటారు అంటాం అంటే మా పోల్ట్రీలో మా కోళ్ళు వేరే దాని వేస్తాం వాళ్ళు బంగారం వేస్తురా వాళ్ళ లీటర్ గోల్డ్ పెడుతుందేమో మరి కోడి అదైతేనే మరి వాసన రాదు మామూలు లీటర్ అయితే ఏ కోడైనా ఒకటే ఫీడ్ తింటుంది ఒకటే వాసన వస్తుంది కాదండి ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ చేస్తారు ఈ పక్కకే జవహర్ నగర్ ఉంటుంది ఆ జవహర్ నగర్ వాళ్ళు రోజు ఆడ స్ట్రైక్ చేస్తారు ఆ డంపింగ్ యార్డు తీయమని అంటే గది తీస్తాను చేత కాదు గది చేస్తాను పని చేసే చేత కాదు కానీ ఇట్లాంటి మాలాంటి వాళ్ళని పెట్టి ఓ 10 మందికి ఓ 50-60 మందికి ఉపాధి కల్పించే వాళ్ళ మీద ఈ అక్కస్తోటి రాజకీయ అక్కస్తోటి ఇట్లాంటివన్నీ ఏవి నడవనియొద్దు ఇవేం చేయనియొద్దు అని అది చేస్తున్నారు కానీ ఇంత ఎంత అది చేస్తుర్రో అంటే ఎంత తొక్కాలనుకుని ఎంత కక్షపూరితంగా చేస్తురో మేము కూడా దాంట్లో ఇంకా సగం అమ్ముకొనైనా చేసుకుంటాం.